హలో ఎవరివన్, ఈ వారం నామినేషన్స్ అయితే టోటల్ 7 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు. ఎక్సెప్ట్ కెప్టెన్ రేవంత్ అండ్ కీర్తి, వీళ్ళిద్దరికి తప్ప మిగతా వాళ్ళకి అందరికీ అయితే నామినేట్ అయ్యారు. దీంట్లో హైయెస్ట్ నామినేషన్స్ అయితే శ్రీహాన్కి వచ్చాయి 4. నెక్స్ట్ రేవంత్ సారీ నెక్స్ట్ ఏం ఎవరంటే ఆదిరెడ్డి అండ్ పైమా, వీళ్ళకి 3 వచ్చాయి. సో అలాంగ్ విత్ వీళ్ళకి మిగతా వాళ్ళందరికీ అయితే 2 ఓట్లే వచ్చాయి. సో టోటల్ 7 మెంబర్స్ అయితే ఈ వారం నామినేట్ అయ్యారు. ఈ వారం డేంజర్ జోన్లో అయితే శ్రీ సత్య గారు ఉంటారు. యాక్చువల్గా అయితే లాస్ట్ వీక్ వెళ్ళిపోతారనుకున్నాం, బట్ మెరీనా గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. బట్ ఈ వారం అయితే మోస్ట్లీ శ్రీ సత్య అయితే ఎలిమినేట్ అవ్వచ్చు. సో ఇదిలా ఉంటే కొన్ని ఆడియన్స్ క్వశ్చన్స్ కూడా మళ్ళీ రిమైనింగ్ 4 మెంబర్స్కి అయితే ఆడియన్స్ క్వశ్చన్స్ వచ్చాయి. దాంట్లో ఏమో కీర్తికి ఏమో సింపతి స్టార్, అంటే సింపతి గెయిన్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తున్నావు అన్నట్టుగా ఒకటి. తర్వాత అయితే రేవంత్ అండ్ రాజు జనియా కూడా ఆడియన్స్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఇవి పక్కన పెడితే నామినేషన్స్ పాయింట్స్లో అయితే మెయిన్గా నాకు బాగా నచ్చిన పాయింట్స్ అయితే శ్రీహాన్ పాయింట్సే. బాగా ఎక్స్ప్లెనేషన్లు అండ్ పాయింట్స్ అయితే బాగా ఉన్నాయి. రిమైనింగ్ మెంబర్స్లో అయితే స్టార్టింగ్లో చెప్పిన కొంతమంది ఏంటి శ్రీ సత్య రాజు, వీళ్ళు చెప్పిన పాయింట్స్ అయితే అంతగా నచ్చలేదు. బట్ మెయిన్గా అయితే నాకు నచ్చినవి అయితే శ్రీహాన్ పాయింట్స్ ఒకటే. సీజన్ ఎండకు వచ్చినా కూడా ఇప్పటికీ చాలామంది అయితే నామినేషన్స్ రీజన్స్ అయితే చాలా సిల్లి రీజన్స్ అయితే చెప్తున్నారు. సో ఇంకా ఆల్మోస్ట్ 4-5 వీక్సే ఉంది. సో ఈవెన్ స్టిల్ వాళ్ళు ఎంత సిల్లీ నామినేషన్స్ రీజన్స్ చెప్తున్నారంటే, సో సీజన్ 4 అయితే ఎలా ఉందో మనకి తెలుసు, మేము మనం చూస్తున్నాం.